తో పాటు సీనియర్ జర్నలిస్ట్ చెప్పరాజ్ రమేష్ బాబు గారు ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో రాత్రికి రాత్రే గవర్నమెంట్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దాని వెనక గల ప్రధాన కారణాలు ఏంటండి, ఈ రోజు మనం తిప్పరాజు రమేష్ బాబు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం బాబు. చెప్పండి సార్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో గవర్నమెంట్ రాత్రికి రాత్రే డెసిషన్ తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటదంట? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ హరిచందన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, న్యాయ శాఖ చీఫ్ సెక్రటరీ గారు, అందరూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టుకి చాలా మర్యాద గౌరవం ఇచ్చి హైకోర్టు ఆదేశాలని పాటించారు, అమలు చేశారు. దీంట్లో చాలా మంది చాలా అత్యుత్సాహం చూపించేస్తున్నారు. పచ్చ మీడియా కావచ్చు, పిచ్చి మీడియా కావచ్చు, కొన్ని పార్టీల నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీల నాయకులు చాలా అత్యుత్సాహం చూపించేసి కుర్చీలు తీసుకొచ్చి వేసేసి కూర్చోబెట్టేద్దాం అనుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ గవర్నర్ గారు, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు ఇచ్చారు. విశ్వభూషణ్ హరిచందన్ గారు ఇచ్చారు. ఇది నోటిఫికేషన్. ఇది చాలామంది కనపట్టలేదని చెప్పి మనకి కామెంట్స్లో పెడుతూ ఉన్నారు, అందుకే నేను చదివి కూడా వినిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇన్ అకార్డెన్స్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్ 8163 ఆఫ్ 2020 అండ్ బ్యాచ్ కేసెస్ డేటెడ్ 29/5/2020 ఐ విశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై రీస్టోర్ ది పొజిషన్ ఆఫ్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. దిస్ నోటిఫికేషన్ ఇస్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ఎస్ఎల్పి బ్రాకెట్ సి సివిల్ నెంబర్ 7294 ఆఫ్ 2020 filed by the state of Andhra Pradesh in the Honorable Supreme Court of India, signed by Biswabhushan Harichandar, Governor of Andhra Pradesh. Rondu paralallo enta ardham undo telusa? Enta ardham rendu paralu 5 3 8 line lu. Ee 8 line lo first para. Okay sir. First para lo I విశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై రీస్టోర్ ది పొజిషన్ ఆఫ్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్. డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పొజిషన్ని యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తున్నాను అని చెప్పారు. ఇప్పటిదాకా పచ్చగొట్టాలు, పిచ్చి గొట్టాలు, బాబు గారు అనుబంధ సంస్థలు, జేబు సంస్థలు, గొట్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పడేసి, ఆయన ఏదో ఇవ్వట్లేదు ఆ పొజిషన్, ఆయన ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేసారని ఎందుకు ఏడిచారు? ఇక్కడ నేను రీస్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అపాయింట్ చేశాను కనుక నేను రీస్టోర్ చేస్తున్నాను. ఐ విశ్వభూషణ్ చందన్ అని చెప్పి ఐఐ అని చెప్పి ఆయన పెట్టారు. రీస్టోర్ నేను అని ఇచ్చారు కదా, గవర్నర్ గారు ఆర్డర్ ఇచ్చాడు ఐ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. కింద పేరాలో దిస్ నోటిఫికేషన్ ఇస్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ఎస్ఎల్పి సివిల్ నెంబర్ 7294 ఆఫ్ 2020 ఫైల్డ్ బై ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో వేసిన పిటిషన్ 7294 ఎస్ఎల్పి ఏదైతే ఉన్నదో ఆ తుది తీర్పు వెలువడిన తర్వాతనే మీరు కుర్చీలో కూర్చోగలుగుతారు. ఓకే, ఆ తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంత చక్కగా గవర్నర్ గారు లెటర్ ఇచ్చారు. గవర్నర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని, కోర్టు ఆదేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసేసింది.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్, రిస్టోరింగ్ ది పొజిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, నోటిఫికేషన్ ఇష్యూడ్ డేటెడ్ 30/7/2020. జిఓఎంఎస్ నెంబర్ 645645 జిఓఎంఎస్ నెంబర్ ఇది జిఓ ఇష్యూ చేశారు. ఇన్ కంప్లైన్స్ టు ది ఆర్డర్స్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఇన్ రెడ్ పిటిషన్ నెంబర్ 8163/2020 అండ్ బ్యాచ్ కేసెస్ 29/5/2020, ది అపెండెడ్ నోటిఫికేషన్ షాల్ బి పబ్లిషడ్ ఇన్ ది ఎక్స్ట్రార్డినరీ ఇష్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెజెట్ బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఓకే, అంతే. ఇందులో కూడా కూర్చోపెట్టేసామని అక్కడ ఇప్పుడు గవర్నర్ గారు ఆదేశాలను అమలు చేశాం. ధన్యవాదం. దానికే ఇలా నిమ్మగడ్డ విజయం, నిమ్మగడ్డ పునర్నియామకం, ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వ పరాజయం. కొంతమంది ఇది చాలా అవమానకరం, ఘోర అవమానం, పరాభవం, సిగ్గుశరణ లేకుండా వ్యక్తిగతంగా కక్ష సాధింపు చేసిన ప్రభుత్వానికి జరిగిన చెంపదెబ్బ బాటా చెప్పుతావు, బాటా చెప్పుతావు. కాకపోతే కోర్టులో చివరగా కొట్టే లోపే వారికి వారే తమ చెప్పులు తీసుకుని కొట్టుకుని తప్పైందని గుంజేలు తీశారు గవర్నర్ గారును రాష్ట్ర ప్రభుత్వం. ఈ మాత్రం దానికి నీచ నికృష్ట అసహ్యకరమైన అసభ్యమైన స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదు. ఈ నెల మార్చి నెల 15వ తారీఖున మొదలైన అంశము జూలై 30వ తారీఖు అర్ధరాత్రికి ముగిసిపోయింది. ఎక్కడా ముగిలా, ఇంకో పుష్కర కాలం పట్టచ్చు, పుష్కర కాలం పట్టచ్చు. త్రిసభ్య ధర్మాసనమే ఉన్నది, తర్వాత 5-మెంబర్ జడ్జ్ బెంచ్ ఉంటుంది, 7-మెంబర్ జడ్జ్ బెంచ్ ఉంటుంది, 9-మెంబర్ జడ్జ్ బెంచ్ ఉంటుంది, 13-మెంబర్ పూర్తి రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది అన్నమాట సుప్రీంకోర్టులో. వీళ్ళు అనుకున్నట్లుగా ఈ 4 అయిపోలేదు. ఇక్కడ 242K, 243K, 243K, 243K అదొక్కటే అయిపోలేదు. దాంతో పాటుగా ఈ కేసులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు గారి కేసులో రాజ్యాంగానికి సంబంధించినటువంటి పలు ఆర్టికల్స్ అధికరణాలు, ఆర్టికల్ 219, ఆర్టికల్ 98, ఆర్టికల్ 148, ఆర్టికల్ 187, ఆర్టికల్ 229 బ్రాకెట్ 2, ఆర్టికల్ 309, ఆర్టికల్ 312, ఆర్టికల్ 312A, ఆర్టికల్ 318, ఆర్టికల్ 323A, ఆర్టికల్ 324, ఆర్టికల్ 338A2, ఆర్టికల్ 338A బ్రాకెట్ 2, ఆర్టికల్ 338B, 371A ఆర్టికల్, 371D బ్రాకెట్ 3 ఆర్టికల్, ఆర్టికల్ 40, ఆర్టికల్ 50, ఆర్టికల్ 116, ఆర్టికల్ 243Z. ఇన్నిటి మీద అక్కడ విచారణ జరగాలి సుప్రీంకోర్టులో. ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు కదా. ఇది ఇప్పుడు గవర్నమెంట్ సుప్రీం గవర్నర్ గారు ప్రభుత్వము కూడా సుప్రీంకోర్టు పరిధుల్లోకి కేసుని వదిలేసింది. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు న్యాయం చెప్పాలి. ఇటు ప్రభుత్వానికి కానీ అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి కానీ ప్రభుత్వము కాదు చెప్పాల్సింది, గవర్నర్ గారు కాదు చెప్పాల్సింది. ఇక ముందు ఆ పచ్చ పిచ్చి గొట్టాలు, పచ్చ పిచ్చి పత్రికలు, ఆ భజన పార్టీలు అవన్నీ కూడా భజన చేయటం ఆపేసి సుప్రీంకోర్టుకు గౌరవం ఇచ్చి సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకోండి. అలాగే ఆర్టికల్ 215 ప్రకారంగా హైకోర్టులో వేశారు కదా 49 మంది, అందులో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు జర్నలిస్టులు, తర్వాత కొంతమంది ఉన్నారు విదేశాలలో, అమెరికాలో ఉండే పంచప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, విదేశాలలో కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరి మీద కూడా కోర్టు ధిక్కారని పిటిషన్ వేశారు ఆర్టికల్ 215. దాని మీద కూడా విచారణ జరపాలి, ఎందుకంటే హైకోర్టులో నుంచి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో వేసేసారు కనుక సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అక్కడ దాని మీద కూడా.
మళ్ళీ 49 మందిలో కూడా చాలా మంది కోర్టుకి వెళ్ళచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఎడలేదు. దాంతో పాటుగా మరి ఇద్దరు పిటిషన్లు వేశారు. పార్క్ హయ్యత్ హోటల్లో జరిగినటువంటి వీడియో, సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఓ హోటల్లో సమావేశమైంది, వీడియో వేశారు సుప్రీంకోర్టులో. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అది కూడా విచారణ జరుగుతుంది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాయన అట్లా రాజకీయ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళచ్చా? లేదు. అండ్ రాజ్యాంగంలో ఏమని రాసి ఉందంటే ఎలక్షన్లు ఇండెఫినెట్ గా పోస్ట్ పోన్ చేయకూడదు అని రాసి ఉంది కదా. అలాంటప్పుడు 2018లో ఎలక్షన్లు జరపాలి బాబు గారు పంచాయతీలకి మున్సిపాలిటీలకి. పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎలక్షన్లు చేయాలి. అప్పుడు మరి కోర్టు చెప్పిందే, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది కదా పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఎన్నికలు జరపమని. అప్పుడు ఎందుకు జరపలేదు బాబు గారు? అంటే అప్పుడు కోర్టు ఆదేశాన్ని పాటించలేదు బాబు గారు, కోర్టులకి గౌరవం ఇవ్వలేదు. మరి అప్పుడు ఎందుకు రాయలేదు బాబు గారి ప్రభుత్వానికి మొట్టికాయలు, బాబు గారికి లేంపకాయలు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? బాబు గారికి చెప్పు దెబ్బా, చెంప దెబ్బా అని చెప్పి ఎందుకు చెప్పలేదు ఆ రోజు నాడు? ఆ రోజు నాడు కోర్టు జడ్జిమెంట్లే కదా, అవి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంటే కదా. 1996 10th September అనురాగ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ SCC 303 ఈజ్ రిలేటెడ్ టు ది మున్సిపల్ ఎలక్షన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సుప్రీంకోర్టు క్వాషిడ్ ది ఇంటీరియర్ మ్యాటర్స్ అండ్ అబ్జర్వ్డ్ దట్ ఇఫ్ ది ఎలక్షన్స్ ఈజ్ ఇమ్మినెంట్ ఆర్ వెల్ అండర్ వే, ఎలక్షన్లు జరుగుతున్నా తప్పనిసరి అయినా, ది కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్వెన్ టు స్టాప్ ది ఎలక్షన్ ప్రాసెస్. కోర్టులు ఎన్నికల్ని ఆపజాలవు. ఓకే, ఇంటర్వెన్ టు స్టాప్ ది ఎలక్షన్ ప్రాసెస్. ఇఫ్ దిస్ ఈజ్ అలౌడ్ టు బి డన్, నో ఎలక్షన్ విల్ ఎవర్ టేక్ ప్లేస్ బికాస్ సమ్వన్ ఆర్ అదర్ విల్ ఆల్వేస్ ఫైండ్ సమ్ ఎక్యూజర్స్ టు మూవ్ ది కోర్ట్ అండ్ స్టాల్ ది ఎలక్షన్స్. ఎవరో ఒకళ్ళు కోర్టులో పిటిషన్ చేసి ఎన్నికలు ఆపడానికి లేకపోతే ఎన్నికలు పోస్ట్ పోన్మెంట్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు కనుక ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చెయ్యొద్దు అని చెప్పి అనురాగ్ నారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ సేన్ గారు, జడ్జెస్ ఆనరబుల్ జడ్జెస్ ఎస్సీ సేన్ గారు, ఆనరబుల్ జస్టిస్ బిపి జీవన్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఓకే, అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హోల్డింగ్ ఎలక్షన్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ కెనాట్ బి ఓవర్ ఎంఫసైజ్డ్. If holding elections is allowed to stall on the complaints of few individuals, then the grave injustice will be done to the crores of other voters. Evaro nalugura idugura courtuku vachesi ennikalni postpone cheyamantamo lekapothe oka individual postpone chesteno kotladi mandi voterlaki అన్యాయం జరుగుతుంది. వాళ్ళ రైట్ హక్, వాళ్ళ ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు కాకపోయినా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అది ఓటు వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు కాకపోయినా ఆ రాజ్యాంగబద్ధమైన హక్కును స్నాచ్ చేయకూడదు కోర్టులు కూడా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హూ హ్యావ్ రైట్ టు ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్ టు ది డెమోక్రటిక్ బాడీస్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, ఆ జడ్జిమెంట్ని ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రాథమిక హక్కు కాకపోయినా రాజ్యాంగబద్ధమైన హక్కు, ఓటు వేసే హక్కు, 18 నుంచి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు వేయచ్చు కదా, ఆ ఓటు హక్కుని హరించే హక్కు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, కోర్టులకే లేదన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎక్కడి నుంచి వచ్చింది? సరే, నా విస్తృత అధికారాలు ఉపయోగించి నేను ఎన్నికలు పోస్ట్ పోన్ చేశాను అని చెప్పినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు, వారం పోస్ట్ పోన్ చేశారా, 2 వారాలు పోస్ట్ పోన్ చేశారా, 3 వారాలు చేశారా, 1 నెల చేశారా, 2 నెలలు చేశారా, టైమే చెప్పలేదు కదా. నీ విస్తృత అధికారాలు ఏళ్ల తరబడి ఉంటాయి. ఆ విస్తృత అధికారాలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళకి మిట్టివే ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు నేను చదివింది. అది మరి మధ్యలో ఉన్నది, ఎలక్షన్స్ మధ్యలో ఉన్నది, ఇది మొదలైపోయింది ఎలక్షన్స్ అయిపోయింది.
అటువంటప్పుడు ఎలా ఆపుతారు? ఆపడానికి వీల్లేదు కదా. దాంతోపాటుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కేంద్ర హోంశాఖకి లెటర్ రాయడము, ఆ లెటర్ నేను రాశానని అంటారు ఒక్కోసారి. ఆ లెటర్ నేను రాయలేదు అని చెప్పారు ఆయన. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎన్ రమేష్ కుమార్, ఐ హావెంట్ రిటన్ ఎనీ లెటర్ టు యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా విచ్ ఈస్ బీయింగ్ సర్క్యులేటెడ్ ఇన్ ఎ సెక్షన్ ఆఫ్ మీడియా. అవర్ ఎర్లియర్ ట్వీట్ అబౌట్ ద లెటర్ హ్యాస్ బీన్ డిలీటెడ్ యాజ్ హీ నౌ క్లెయిమ్స్ హీ డిడెంట్ రైట్ ఇట్. దాని మీద కూడా విచారణ జరగాలి కదా, అది కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది కదా, ఆయనే రాశారా లెటర్ ఆయన రాయలేదా అనేది. విజయసాయి రెడ్డి గారు మరొక ప్రశ్న లేవనెత్తారు. దాని ప్రకారంగా ఈ సంతకాలలో తేడా ఉంది, ఆ లేఖ రాసింది దాంట్లోని తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నేనే రాశాను ఆ లేఖను ఒప్పుకున్నారు. చూపిస్తారా ఒకసారి? ఈ సంతకానికి తేడా ఉంది, ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి సంతకాలలో తేడా ఉంది అన్నారు. మరి దీని మీద కూడా విచారణ జరగాలి కదా సుప్రీంకోర్టులో. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న పెన్ డ్రైవ్లు కొన్ని ఫైల్స్ మిస్ అయిపోయినాయి కదా, దాని మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుంది కదా, విజిలెన్స్ కమిషన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, మరి దాని మీద కూడా జరగాలి కదా. పార్క్ హయత్ హోటల్లో రాజకీయ నాయకులతోటి సమావేశమైనటువంటి వీడియో ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వం వేయకపోయినా వేరే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు కనుక వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, అనురాగ్ త్రిపాఠి గారు అడిగారు కదా వాళ్ళ లాయర్ గారు, దీని మీద కూడా విచారణ జరిపించండి అని. రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణ ఏంటంటే ఆయన రాజకీయ పార్టీ నాయకులతోటి సంబంధాలు ఉన్నాయి, ఆయన ఒకరు కొన్ని రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నాడు అని ఆయన తొలగించలేదు. పదవి వయస్సుని విరమణ వయస్సుని తగ్గించడం మాత్రమే జరిగింది అక్కడ, అదే లేదు. దానికి కూడా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అది కూడా చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రకారంగా మనం ఒకసారి చెప్పుకున్నాం 243K అనేది కదా, ఆర్టికల్ 73 ఆర్టికల్ 74 కూడా, దాని మీద కూడా విచారణ సమగ్ర విచారణ చేస్తుంది కదా సుప్రీంకోర్టు. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఆల్రెడీ కాన్స్టిట్యూటెడ్ దేర్ ఓన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఆర్డర్స్ ఫర్ ఆల్సో ఇష్యూడ్ బై జీవోఆర్టీ నెంబర్ 68 పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎలక్షన్స్ డేటెడ్ 1/7/2015 బైఫర్కేటింగ్ ద పోస్ట్ ఎంప్లాయీస్ అసెట్స్ ఎట్సెట్రా బిట్వీన్ ద టూ స్టేట్స్ జూలీ కన్సల్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ జీఏఎస్ఆర్ డిపార్ట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఇట్ ఈస్ ఫర్ ఆర్డర్స్ whether the new SEC may be constituted by invoking the section 101 of the AP Reorganization Act 2014 and section 200 of AP Panchayati Raj Act 1994 as permitted by the Minister of Home Affairs, Government of India. Since Sri P. Ramakant Reddy, State Election Commissioner, demitted office on 31/12/2014 after completion of his term, a new State Election Commissioner has to be appointed to discharge statutory functions vested in the state election commissioner. The file may be circulated to His Excellency the Governor of Andhra Pradesh through Chief Secretary, Honorable Minister Panchayati Raj and Rural Welfare and Honorable Chief Minister for orders on paras 122-123 above. Okay. K.S. Jawahar Reddy, IAS Gar Secretary. I.Y.R. Krishnarao Gar Chief Secretary. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఎన్ రమేష్ కుమార్ ఇస్ అపాయింట్ ఎన్ రమేష్ కుమార్ ఐఏఎస్ రికమెండెడ్ టు బి అపాయింటెడ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నారా చంద్రబాబు నాయుడు గారు 12/12/2016 చంద్రబాబు నాయుడు గారి సంతకం. పంచాయతీరాజ్ యాక్ట్ 200 ప్రకారంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అపాయింట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీరాజ్ యాక్ట్ 200 అమలు కొట్టేసినప్పుడు
ఆ సెక్షన్ ప్రకారంగా చేయడం తప్పు అని అన్నప్పుడు, కనకరాజు గారి నియామకమే తప్పు అని అన్నప్పుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకం కూడా చెల్లదు కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులో ఫార్క్ హయత్ హోటల్ వీడియోని డైరీ నెంబర్ 12146 ఆఫ్ 2020, ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెజిస్ట్రేషన్స్ ఆఫ్ స్టాట్యూటరీ బాడీ సచ్యాస్ అనే కేస్ ఆఫ్ మాలిఫైడ్ ఆర్ ఆర్బిట్రేటరీ ఎక్సర్సైజింగ్ ఆఫ్ పవర్ బీయింగ్ మేడ్ అవుట్ ఆఫ్ స్టాట్యూటరీ బాడీ బీయింగ్ షోన్ టు హ్యావ్ యాక్టెడ్ ఇన్ బ్రీచ్ ఆఫ్ లా, రిట్ పిటిషన్ నెంబర్ 29614 1995 మున్సిపల్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ చేయాలని అనురాగ్ నారాయణ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలోనే మళ్ళీ ఏమని చెప్పారంటే, నో హైకోర్ట్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ఇట్స్ పవర్స్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ షుడ్ పాస్ ఎనీ ఆర్డర్స్ ఇంటీరియం ఆర్ అదర్వైజ్ విచ్ హ్యాస్ ది టెండెన్సీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ పోస్ట్ పోన్ ఎలక్షన్ which is reasonably imminent and in relation to which its writ jurisdiction is invoked. The High Court must observe a self-imposed limitation on their power to act under Article 226 by refusing to pass orders or give directions which is inevitably result in an indefinite postponement of elections to elected bodies or legislative bodies, which are all the essence of the democratic foundation and functioning of our Constitution of India. Supreme Court judgment ichindi, writ petition number 29614/1995 lo ichindi. Okay. Para 9A of the Constitution or similarity worded, in fact, highest importance has been attached to holding of panchayat as well as municipal elections by the Constitution. Ani rajyanganlo rasinappudu state election commissioner Nimmagadda Ramesh Kumar garu indefinite ga postponement ela chestaru dani courtlu ela angikarinchayi na voting right ni na prathamika hakku kaakapoyina rajyanga baddhamainatuvanti hakku Constitution of India article 40 lo ichinatuvanti hakkuni హరించే హక్కు, ఓటు వేసే హక్కును హరిస్తున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఎలా హరించగలిగారు? ఆ హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారు? కోర్టుల్లో ఇలా పిటిషన్లు వేసుకుంటూ పోయారు, వేస్తూ పోయారు కనుక నా ఓటు హక్కును నేను కోల్పోవలసి వచ్చింది. ఇది కూడా సుప్రీంకోర్టు విచారణలోకి తీసుకుని పరిగణనలోకి తీసుకుంటున్నటువంటివన్నీ కూడా ఈ కేసు చాలా సంవత్సరాలు పాటు ఓ పుష్కర కాలం పెట్టినా కానీ మనం ఏం ఆశ్చర్యపోకర్లేదు. చాలా చాలా అండ్ పార్ట్ 9 అండ్ పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై ది 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 బై దోస్ టూ పార్ట్స్. ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు టేక్ డెమోక్రసీ టు ది గ్రాస్ రూట్ లెవెల్. మరి గ్రామీణ వ్యవస్థకి ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఓటు హక్కుని హరించే హక్కు రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి దాన్ని ఇండెఫినెట్గా పోస్ట్ పోన్ చేయడం వారమా 10 రోజులా? మరి వీళ్ళందరూ గవర్నర్ గారు ఉత్తర్వులు ఇచ్చేశారు, హైకోర్టు స్టే ఇవ్వలేదు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు, కుర్చీలు వేసేస్తున్నారు కదా, తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేద్దాం అనుకుంటున్నారు కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని. మరి ఎన్నికలు జరగకపోవటము, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అవ్వాల్సింది ఉంది కదా, వాళ్ళందరికీ కుర్చీలు ఎవరు వస్తారట? వాళ్ళకి కుర్చీలు ఎవరు వస్తారు? అవును సార్, ఆయన దగ్గర చూసి నేర్చుకోవట, బాబు గారి దగ్గర చూసి నేర్చుకోవాలి ప్రభుత్వం ఎలా నడపాలన్నది, అంటే దోపిడీలు ఎలా చేయాలని, అవినీతికి ఎలా పాల్పడాలనా, అక్రమాలు ఎలా చేయాలనా, కులగజ్జి ముద్ర ఎలా వేసేయాలనా, ప్రభుత్వ వ్యవస్థల్ని అధికారుల్ని ఎలా కట్టడి చేయాలనా, ప్రజల సొమ్ము ఎలా భోజనం చేయాలనా, అవినీతిని ఎలా ప్రోత్సహించాలనా, ప్రశాంత వాతావరణం ఉన్న చోట రక్తపాతం ఎలా సృష్టించాలనా, వెన్నుపోట్లు ఎలా పొడవాలనా, కోర్టుల నుంచి స్టేలు ఎలా తీసేసుకోవాలి అని, నమ్మిన వారిని ఎలా మోసం చేయాలనేది
రెండెకరాలు ఉన్న ఆస్తిని 2 లక్షల కోట్ల రూపాయలకి ఎలా పెంచుకోవాలని, హైదరాబాద్ నుంచి కరకట్టకి ఎంత వేగంగా 2 గంటల్లో వెళ్ళిపోగలమా 3 గంటల్లో వెళ్ళిపోగలమా అనేది అవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇన్ని కోర్టు తీర్పులు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి కనుక అప్పుడప్పుడే జరిగేది కాదు ఇది. అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి మీడియా కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు. ఇప్పుడు కేసు సుప్రీంకోర్టులో ఉన్నది, ఇంక్లూడింగ్ కోర్టు ధిక్కారణ పిటిషన్లో కూడా సుప్రీంకోర్టులోనే ఉన్నది. ఇప్పుడు ఆ 49 మంది జర్నలిస్టులు రాజకీయ నాయకులతో సహా సుప్రీంకోర్టులోనే ఉన్నది కనుక ఎక్కువ తక్కువ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కూడా ప్రభుత్వం తరఫున గవర్నర్ గారి తరఫున కోర్టు ధిక్కరణ కింద వేసే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కానీ చర్చల్లో పాల్గొన్నప్పుడు కానీ హద్దు మేరకుండా ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వానికి చెప్పు దెబ్బ, ప్రభుత్వానికి మొట్టికాయలు ఇటువంటి పదాలు కూడా వాడకుండా చక్కగా చెప్పండి. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఇప్పుడు, అదే సార్, అది చాలా. సుప్రీంకోర్టు తమ తీర్పునిస్తుంది, గౌరవమైన గౌరవంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, గవర్నర్ గారికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో అప్పటిదాకా వేచి చూద్దాము కనుక తొందరపడద్దు, ఎవరు విమర్శలు చేయటం మానేసేయండి. జై.